ఆంధ్రప్రదేశ్ లో జనసేన బిఎస్పి పొత్తు ఖరారైంది. బిఎస్పి పార్టీకి మూడు లోక్సభ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ సీట్లు కేటాయించింది జనసేన. తిరుపతి, బాపట్ల, చిత్తూరు ఎంపీ సీట్లను బిఎస్పికి కేటాయించినట్టు ప్రకటించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో జనసేన, బిఎస్పి, సిపిఎం, సిపిఐ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తున్నారని, అందులో తాను కూడా ఒకరినన్నారు పవన్. బలహీన వర్గాల అభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేస్తామన్నారు బిఎస్పి ఎంపీ వీర్ సింగ్. ఈ కలయిక ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా 2008 నుంచి గతంలో కూడా నన్ను బీఎస్పీకి నన్ను ప్రెసిడెంట్ గా ఉంటారని కొన్నిసార్లు ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ రోజున ఫాలో అయిన మీడియా వర్గాలకి, సన్నిహితులకి తెలుసు ఆ రోజున. కానీ అప్పుడు పొలిటికల్ ప్రస్థానం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లేకపోయాను. కానీ ఈ విధంగా 2019లో బహుజన్ సమాజ్ పార్టీతో అలయన్స్ జనసేన పార్టీకి చాలా బలం అనిపించింది. ఒక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితులను చూడలేకపోయాం. కానీ ఈ దేశానికి బలమైన నాయకురాలు బ్యాంజీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలని జనసేన పార్టీ చాలా బలంగా అభిలషిస్తుంది. సో బీఎస్పీకి సంబంధించినంత వరకు 21 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో మేము కలిపి వారికి ఇవ్వడం జరిగింది. 15 మార్చి కు ఆప్సీ వార్తలాప్ కే బాద్ జనసేన పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం కా ఆంధ్రా మే ఔర్ తెలంగాణ ప్రదేశ్ మే, ఆంధ్రప్రదేశ్ మే లోక్సభ ఔర్ విధానసభా కే आम चुनाव में और तेलंगाना के लोकसभा के आम चुनाव में हमारा गठबंधन हुआ है आदरणीय बहन कुमारी मायावती जी के नेतृत्व में. ये जो हमारा गठबंधन हुआ है जनसेना से, सीपीआई, सीपीएम से.